దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ గారు. నమస్కారం ఉష గారు. ఉగాది రాబోతుంది కాబట్టి దాంతోపాటు గురుడు మారబోతున్నారని కూడా మనం వింటూ ఉన్నాము. ఎప్పుడైతే గ్రహాలు మారుతూ ఉంటాయో రాసుల యొక్క స్థితిగతులు పరిస్థితులు మారుతాయని మనం చెప్తూ ఉంటాం. ఏ ఏ రాసుల వారికి బాగుండబోతుంది అంటారు? అండ్ దాంతోపాటు ప్రత్యేకించి ఆ రాసుల వారు ఎప్పుడైతే ఆ గురు యొక్క గ్రహం మారుతూ ఉంటూ ఉంటుందో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ముఖ్యమైన క్వశ్చన్ అనుకోవాలండి. ఎందుకంటే శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సరం ఇప్పుడు మనకి April 9th వచ్చేస్తుంది. అది వచ్చిన వితిన్ ఒక 25 డేస్లో ఇంకొక మంచి ముఖ్యమైన మార్పు జరగబోతుంది. ప్లానటరీ పొజిషన్ ప్రకారం గురువు గారు మనకి వృషభ రాశిలోకి వెళ్తూ ఉన్నారండి. ఇది మంచి ఒక సింబల్. ఏమవుతుందంటే మనకి జాతక చక్రం 9 గ్రహాలు గురువుకి చాలా విశిష్టమైన ఒక ప్రాముఖ్యత ఉందండి. ఎందుకంటే మనకి పూజలు ఏ చేసినా కానీ గురువుగారిని తెలుసుకుంటాం. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అనుకుంటాం అన్నమాట. తర్వాత ఎందుకంటే ఈ గురువు మార్గం మనకి ఏమిస్తారంటే 3 రకాలు ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు మనకి ఇస్తారండి. ఒకటి వచ్చేటప్పటికి జ్ఞానాన్ని, ధనాన్ని, తర్వాత వచ్చేటప్పటికి విజ్ఞానాన్ని. ఓకే, జ్ఞానము, ధనము, సంతానం. ఈ 3 జ్ఞానము ధనము సంతానం ఈ 3 కనుక ఎవరైనా మనకి ఈ 9 గ్రహాలు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉండే అది గురువుగారు ఒక్కడే అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గురువు దృష్టి ఉంటే 1,00,000 దోషాలు ఉన్నా పోతాయి అంటారండి. జన్మ లగ్నంలో కానీ వేరే వేరే ప్లానెట్స్ ఉన్నా ఒక గురువు దృష్టి, జస్ట్ దృష్టి ఉన్నా కానీ 1,00,000 దోషాలు ఉన్నా పోతాయి అని చెప్పేసి మనకి ఆస్ట్రాలజికల్గా మనకి ఆస్ట్రాలజికల్ పైన మనకు మహర్షులు చెప్పేస్తున్నారండి. ఇంకా గురువు ఈ సందర్భంలో May 5th వృషభ రాశిలోకి మారటంతో మనకి 5 రకాల రాశులకి చాలా ప్రభావం చూపిస్తుందండి. వాళ్ళకి మనకి పాజిటివ్గా మనకి ఏం చూపిస్తున్న ప్రభావం చూపిస్తుంది అనమాట. మహాయోగం అని చెప్పాలి వాళ్ళకి. ఏ రాశులు అనుకుంటే ఫస్ట్ మేషరాశి వాళ్ళకి మహాయోగం, తర్వాత మకర రాశి, తర్వాత వచ్చేటప్పుడు కర్కాటక రాశి, కన్య రాశి, తర్వాత వచ్చేటప్పుడు వృశ్చిక రాశి. ఈ 5 రాశులకి గురువు చాలా ఒక మంచి యోగ్యతను కలిగించబోతూ ఉన్నారండి. సో అది ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ మేషరాశి వారికి 2వ స్థానంలో వీళ్ళకి వృషభ రాశులకు గురువు షిఫ్ట్ అవుతున్నారు. మేషరాశులు ఇప్పుడు ఉన్న రాశుల నుంచి నెక్స్ట్ రాశిలోకి వెళ్తూ ఉన్నారండి. వీళ్ళకి ఏం జరుగుతుంది అంటేనండి, ఏమేమి జరుగుతుంటే మనం ఆల్రెడీ చెప్పుకున్న ధనము, జ్ఞానము, సంతానం వీటితో పాటు ఇంకా గురువు ఎక్స్ట్రా ఇస్తూ ఉంటాడు. అవి ఏంటంటే వీళ్ళకి మనస్సౌక్యం, మనసు చాలా కూల్గా హ్యాపీగా ఉంటుందండి. వచ్చే వన్ ఇయర్ అంత వాళ్ళకి యశో వృద్ధి, వాళ్ళ కీర్తి ప్రశ్నలు తెగబెరిగిపోతాయి. సౌభాగ్యం, మంచి మంగళకరమైన పనులు వాళ్ళ ఇంట్లో జరుగుతూ ఉంటాయి. ధనాగమం, విపరీతమైన ధనం వాళ్ళకి వచ్చి పడుతుందండి. ధర్మవ్యయం, ఏదైనా డబ్బులు ఖర్చు చేసినా కానీ తీర్థయాత్రలకి, పుణ్యక్షేత్రాలకి, వాటికి వీటికి సంబంధించి ధనం ఖర్చు పెడతారనమాట. ఉద్యోగ సౌఖ్యం, ఇప్పటిదాకా ఉద్యోగాలు కష్టపడుతూ ఉంటాయి, ఈ గురువు రావటం వాళ్ళకి ఉద్యోగంలో సంపాటు సౌఖ్యంగా ఉంటుంది. ఇదంతా మనకి మేషరాశి వాళ్ళకి అండి. సో మేషరాశి వాళ్ళకి ఒక అద్భుతమైన కాలం, గురువుగారు తీసుకొస్తున్నారు, హ్యాపీగా ఉండాలండి. గురువుకి దండం పెట్టుకోవాలండి వాళ్ళు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వాళ్ళకి ఏమవుతుందంటే 5వ స్థానంలో 4వ స్థానం నుంచి 5వ స్థానం షిఫ్ట్ అవుతూ ఉన్నారండి. దీంతో ఏమవుతుందంటే గురుగారు మనం చెప్పుకున్నామంటే ధనము, జ్ఞానము, సంతానం. 5th హౌస్ సంతానాన్ని కాబట్టి సంతానానికి సంబంధించిన మంచి మంచి విషయాలు, ఇప్పటిదాకా పిల్లలు వాళ్ళు సరిగ్గా చదవకపోయినా, అకాడమిక్స్లో యావరేజ్గా ఉన్నా కానీ ఇబ్బంది పడుతున్నా కానీ ఇప్పటి నుంచి వాళ్ళకి పిల్లల విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది మనం చెప్పుకోవాలి. ఎలాంటివి ఏం చేస్తారంటే అర్ధలాభం, ధనం ఇస్తూ ఉంటారు. గురువు అంటేనే ధనం ఇవ్వటం అనమాట. చాలామందికి తెలియదు గురువు దండం పెట్టుకుంటే ధనం వచ్చేస్తుందంటే. అదే ఐశ్వర్యం, కంఫర్ట్, లగ్జరీ, అంత ఐశ్వర్యం వచ్చేస్తున్నాడు. అష్టైశ్వర్యం తీసుకుని వచ్చేస్తుంటే సర్వకర్మరికి హర్షితం. వాళ్ళు కనుక సొంతగా ఒక ప్లాన్గా, ఒక బిజినెస్ కానీ, ఒక యాక్షన్ కానీ, ఒక సంకల్పం అని కనుక పని కనుక చేస్తే ఆ పనులన్నీ సక్సెస్ అయ్యి దాంట్లో చాలా హర్షితం, ఆనందం వచ్చేస్తుందంటండి ఈ సంవత్సరం వాళ్ళకి. ఎవరికంటే మకర రాశి వాళ్ళకి, మకర రాశులకి ఏళ్ళ రాశిని కూడా అయిపోవాల్సింది, అది ఒక హ్యాపీ న్యూస్. ఈ గురువు గారు ఇంకొక హ్యాపీ న్యూస్ కూడా తీసుకొని రాబోతున్నారండి. సదా స్వజన సౌఖ్యం, ఇప్పటిదాకా బంధువులు మీ మీద ఫ్రస్ట్రేషన్గా ఉంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తీసేసి మీ ఫ్రెండ్స్ అయిపోతారండి, మీ అచీవ్మెంట్స్కి మంచి సౌఖ్యంగా ఉంటారండి. 5వ స్థానంలో ఉండటం వల్ల పిల్లలు వృద్ధి చెందుతారండి. మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, వీళ్ళకి సప్తమం అంటే వృశ్చిక రాశి వారు లాస్ట్ ఇయర్గా అంత సరిగా బాగలేదండి, బట్ ఈ సంవత్సరం కూడాను వాళ్ళకి యావరేజ్గా ఉంది. కానీ ఇప్పుడు ఈ వృశ్చిక రాశి రూపాన గురువు, వృశ్చిక రాశి గురువు రూపాన వాళ్ళకి కొంత మేలు జరగబోతుంది అనమాట. వాళ్ళకి ఏమంటే రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్య గాత్ర పోషణం, అభిష్టకార సిద్ధిచ్చ అని చెప్పేసి మనకి మహర్షుల పురం చెప్పారండి మనకి వేదిక స్క్రిప్చర్స్లో. రాజదర్శనం, వీళ్ళు ఏంటంటే గొప్ప గొప్ప వ్యక్తులను కలుస్తారండి ఎవరు వృశ్చిక రాశి వాళ్ళు. తర్వాత ఆరోగ్యంగా ఉంటారు, గాత్రం మంచి స్ట్రాంగ్గా ఉండేసి వాళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది చెప్పినట్టు ఎదుటి వాళ్ళు వినేసి వాళ్ళ మాటకి చాలా విలువ పెరిగిపోతుందండి. రాజకీయ నాయకులు చాలా ఉపయోగం. అభీష్ట కార్యసిద్ధి, వాళ్ళు ఏదన్నా మంచి పని కనుక ఈ సంవత్సరం కనుక అనుకుంటే జరిగిపోతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అది గురువు గారిని దండం పెట్టుకొని వాళ్ళ ఆశస్సులు తీసుకొని వెళ్ళిపోవాలండి. అది వృశ్చిక రాశి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కన్యారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, కన్యారాశి వాళ్ళకి 9వ స్థానంలో భాగ్య స్థానంలో ఉన్నారండి. భాగ్యం అంటే మనం తెలుసు కదండి, హిడెన్ హనీ హిడెన్. ఇప్పుడు దాకా ఏదైనా ప్రాబ్లం ఉంటే
మనకి ముందుగా ఒక మంచి ప్లానింగ్ పెట్టుకుని వాళ్ళకి వెనక వెళ్తుంటే గురువు గారు బ్యాక్ హ్యాండ్లో ఉండేసి వాళ్ళు కృషి ఇచ్చేస్తారండి. అద్దరు ఏమంటారంటే అదృష్ట శక్తి అంటారు చూడండి, మనకు అదృశ్య శక్తి అంట, మనకు కనపడకుండా ఒక వ్యక్తి ఒక శక్తి ఫోర్స్ వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తారండి, భాగ్యస్థానం అంటే. ఎలాంటి కనుక వాళ్ళకి గురువు గారికి చేస్తున్నట్టు వాళ్ళకి అర్థం డబ్బులు ఇచ్చేస్తారంటే, స్వకులాచారహ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ యాన్సెస్టర్స్ నుంచి వాళ్ళకి ఆచారాలు ఏమైనా ఉంటే అవన్నీ వీళ్ళు బాగా పాటిస్తూ పూజలు పురస్కారాలు అవన్నీ బాగా చేస్తారండి. స్వగృహ లాభం భోజనం, స్వగృహం సొంతగా వాళ్ళకి గృహలాభం, సొంతగా వాళ్ళకి ఒక ఏదైనా కనుక వాళ్ళు ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఇల్లు కట్టుకోవాలని కానీ ఇల్లు తీసుకోవాలని కానీ ఈ టైం వాళ్ళకి మంచిదండి. గృహానికి సంబంధించిన బెనిఫిట్ వాళ్ళ గురువు గారికి ఇస్తున్నారండి. సుభోజనం మంచిగా భోజనం చేసేస్తారండి. అట్లా సరే నిత్య స్త్రీ జన సంపర్క, వీళ్ళు చుట్టూ లేడీస్ ఉండేసి వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తూ వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఒక హార్మోనియస్ వాతావరణం కన్యరాశి వాళ్ళకి ఉంటుందండి. వీళ్ళ పేరే కన్యరాశి కాబట్టి స్త్రీలు వీళ్ళకి ఎక్కువగా ఈ సంవత్సరం వాళ్ళకి మంచి బెనిఫిట్ చేస్తారండి. లాస్ట్లో వచ్చేటప్పటికి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి 11వ స్థానంలో ఉన్నారండి. 11వ స్థానంలో ఏ ప్లానెట్ ఉన్నా మంచి చేస్తుంది. ఇంకా గురువు ఉండటం వాళ్ళకి పిల్లల నుంచి కానీ ధనం నుంచి కానీ జ్ఞానం నుంచి కానీ బాగా వస్తుంది. వీళ్ళకి మన పురాతన గ్రంథాల్లో ఏం చెప్పారంటే, కర్కాటక రాశికి 11వ స్థానంలో గురువు ఉండటం వల్ల యశోవృద్ధి అంటే వాళ్ళ కీర్తి ప్రదేశాలు విపరీతంగా పెరిగిపోతాయి అండి. తర్వాత బలం తేజం మంచి స్ట్రాంగ్గా ఉండి ఫేస్ అంతా గ్లోరియస్గా ఉండి మంచి తేజస్తో వెలిగిపోతూ ఉంటారండి. తర్వాత సర్వత్ర విజయ సుఖం, ప్రతి దాంట్లో వీళ్ళకి విజయాన్ని అందిస్తూ ఉంటారండి కర్కాటక రాశి వాళ్ళకి. తర్వాత శత్రునాశ, ఇప్పటిదాకా వాళ్ళు శత్రు బాధలు ఎవరైనా కనుక కోర్టు కేసులు అవి ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టుంటే ఈ సంవత్సరం గురువు గారు ఆ శత్రునాశం తీసి అవతలేసేస్తుందండి. ఇంకోటి మంత్ర సిద్ధి అని చెప్పారండి. ఈ సంవత్సరం కనుక వెళ్ళి గురువు గారికి దండం పెట్టుకొని ఏదైనా గురువుల దగ్గర ఒక ఉపదేశం మంత్రాన్ని తీసుకున్నా లేదంటే ఒక స్తోత్రం చేస్తున్నా లేదంటే విష్ణు సహస్రనామం లలిత సహస్రనం ఏదైనా కనుక ఒక పారాయణం కనుక పట్టుకొని చేస్తే ఆ ఫలస్థుతిలో మెన్షన్ చేసిన సిద్ధి ఉంటుందండి. ప్రతి మంత్రానికి ఫలస్థుతి అని ఉంటుంది, ఈవెన్ భగవద్గీత కూడా ఫలస్థుతి అంటే ఏదైతే ఫలస్థుతి అందులో మెన్షన్ చేస్తారో ఆ మంత్ర సిద్ధించేసి ఆ మంత్ర బలం వెళ్ళిపోచ్చేస్తుంది. అద్భుతం అండి అసలు కర్కాటక రాశి వాళ్ళకి. సో ఈ విధంగా గురువు గారు వచ్చే సంవత్సరంలో నూతన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం అంతా మహాయోగాన్ని ఈ రాశుల వారికి ఇవ్వబోతున్నారంటే, మేషం మకరం వృచ్చికం కన్య కర్కాటక రాశి వారికి అండి. సో నేను కూడా ఈ మీకు సుమన్ టీవీ యజమాన్యానికి తర్వాత మనకి ఉన్న టెక్నీషియన్ అందరికీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు, వాళ్ళకి ఐశ్వర్యము ఆరోగ్యము తర్వాత దీర్ఘాయు కలగాలని చెప్పేసి కోరుకుంటా. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది రాశుల గురించి తెలుసుకుని వీడియోస్ ఇంతకుముందు మేము ఉగాదికి సంబంధించి సంవత్సరాంతం ఏ విధంగా ఉండబోతుందో చేసాము. ఎవరైనా ఇంకా ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అనుకున్నా లేదా కనకదార హోమానికి అటెండ్ అవ్వాలి అనుకున్నా సురేష్ గారి అపాయింట్మెంట్ కోసం డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.